ప్రతి సీజన్లో బిగ్ బాస్ కంటూ గొంతు ఉంటుంది గంభీరంగా అసలు అమ్మో అన్నట్లుగా ఇంకా చెప్పాలి అంటే నేను ఇక్కడ కూర్చోవచ్చా బిగ్ బాస్ అంటే ఎన్టీఆర్ గారు ఇక మీరు వెళ్ళొచ్చు అని కూడా అంటాడు స్టార్టింగ్లో కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే బిగ్ బాస్ ఇంటికి మీకు స్వాగతం అంటారు మీరు వెళ్ళే వేలైంది అంటారు ఇవన్నీ చేస్తారు ఈ సీజన్లో మాత్రమే ఉల్టాపుల్టాలో బిగ్ బాస్ కూడా వీళ్ళకంటే జోక్లే చేస్తున్నాడు నైన్ టేబుల్ చెప్పు నెక్స్ట్ ఇంకోటి ఏంటది నీకు వాళ్ళ ఇష్టమా వీళ్ళు ఇష్టమా నీకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ నువ్వు పొద్దున్నేం తింటావు ఇడ్లీలోకి చట్నీ కావాలా నువ్వు చపాతి బలే చేసిన బలే కలిపేవు నాకు టీపు ఇదంతే ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన రీసెంట్ డేస్ మొదటి నుంచి ఆ టేస్టీ తేజ నుంచి కూడా ఎప్పటి నుంచో ఇవన్నీ చేస్తున్నాడు ఈ సీజన్లో బిగ్ బాస్కి ఏమైంది బిగ్ బాస్కి పెళ్ళి అయింది ఇద్దరు ట్విన్స్ పుట్టారు సస్ బిగ్ బాస్ వచ్చింది ఇద్దరు ట్విన్స్ వచ్చారు అది మీరు మర్చిపోయారు చెప్పడం సీరియస్ దట్స్వాస్ కూడా ఏమైపోయారంటే ఉల్టా పుల్టా సీజన్ సెవెన్ నాకు పెళ్ళైంది నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు నాకు కూడా పిచ్చి పట్టింది వాళ్ళ కూడా ఉన్నారు స్నేహితులు ఆయన దొంగతనం చేసి పడుకున్నాడు పడుకున్నాడని చెప్పాడు ఎంటర్టైన్మెంట్ కోసం ఇది నేను జోగ్గా చెప్తున్నానే కానీ వీళ్ళందరికన్నా ఈ పదిహేను మంది ఈ పదహారు మంది కంటెస్టెంట్ల ఇరవై ఒక్క మంది కంటెస్టెంట్లంతా వచ్చారు కదా మొత్తం వీళ్ళందరికన్నా ఆయనే బాగా ఎంటర్టైన్ చేశాడు ఈసీ అసలు ఈ మధ్య మధ్యలో మాట్లాడుతూ జోకులు చేస్తూ అశ్విని మీరు గ్రీన్ కలర్ అని వేసి దాంట్లో వేశారు కదా ఆ గడ్డిని ఎతికివ్వండి అని అన్నాడు అమర్దీప్ మీరు వేసుకున్నది మరూన్ కలర్ షర్టే కదా మీరు ఎందుకు సి ఇలాంటివన్నీ ఏంటంటే మీరే చెయ్యట్లేదురా మీరేం చెయ్యట్లేదు నేనన్నా చేస్తాను నా టీఆర్పి నేనే పెంచుకుంటాను ఇంకా మీరు నా ఫ్రెండ్ని తీసుకొచ్చాను నా వైఫ్ను చంపుకున్నాను నా పిల్లల్ని ఇంట్లో షాపింగ్కి పోయాను నా ఎవరైనా పిల్లల్ని పిల్లలు పిల్లల్ని ఇంట్లో వదిలితే పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ వేసి ఇట్లా ఇట్లా గేమ్ ఆడుకుంటారా చెప్పండి ఒక్కసారి నిజంగా ఇద్దరు పిల్లల్ని వీళ్ళు వీళ్ళు చేసే ఘోరాలవి వాడికి ఏదో భూతం లాగో పెద్ద జాకెట్ వేసా పిల్లోడికి గాల్లో ఇట్లా 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 ఇసిరేసాడు అది పిల్లో అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు పిల్లోని స్విమ్మింగ్ లో అట్టముక్కేసి ఎస్కాట్ లేకుండా వదిలేసారు స్విమ్మింగ్ లో అది ఇట్లా 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 అంటుంటే ఎందుకు వస్తుంది అది బిగ్ బాస్ బిగ్ బాస్ వైఫ్ చనిపోయింది ముందుగా అంటే బిగ్ బాస్ బిర్యానీ మనకి పంపించి మనమే చంపేసామని అనుకుంటున్నారు ఈ ఈ అతి తెలివి వల్లే బిగ్ బాస్ ఇన్వాల్వ్ అవుతున్నాడు నిన్న ఆయన టైం టేబుల్ చెప్పమండం ఇవన్నీ ఎందుకంటే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చారు థర్టీ మినిట్స్ లెక్క పెట్టుకోవాలని అంతకుముందు సీజన్ ఫైవ్లో మన ప్రియాంక వీళ్ళందరూ కూర్చొని టైం వన్ ఎయిటీ సెకండ్స్ సిక్స్టీ మినిట్స్ లెక్క పెట్టుకొని బెల్ కొట్టాలనే టాస్క్ సేమ్ టాస్కే రిపీట్ అవుతున్నీ ఫార్మాట్ అంతా చేంజ్ అవుతూనే ఉంది కానీ మన టాస్క్స్ ఇవన్నీ చేంజ్ అవ్వట్లేదు అండ్ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఈసారి మోతాదు ఎక్కువే ఉంది ఆయన కూడా ఎంట్రీ చేశాడు కానీ ఇక్కడ ఆయన అన్ని ఎంటర్టైన్మెంట్ చేశాడు కానీ వాళ్ళ వాళ్ళని ఎవరినైతే సపోర్ట్ చేసుకోవాలనుకో అది చేశాడు ఇక్కడ బేసికల్గా ఏమైపోయిందంటే స్టార్ మా ప్రమోషన్ సీజన్ అని అమర్ దీపెట్లయితే చెప్పాడు అదే ఉంచు ఇట్ ఇస్ మ్యాండేటరీ అది మనం తప్పు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళ సీజన్ సీరియల్స్లో వాళ్ళు ఆయన ప్రమోట్ చేసుకోవాలనుకున్నాడు చేసుకున్నాడు కానీ మంచిగా ఉండే వాళ్ళని ప్రమోట్ చేసుకుంటే బాగుండేది ప్రియాంక జైన్ గోడ మీద పిల్లలాగా ఈ పక్క నుంచి ఆ పక్కకి దొల్లుతూనే ఉంది ఆ అమ్మాయిని ప్రమోట్ చేసినా ఒకే రకం ఈ అమ్మాయిని పద్నాలుగు గొడవలు ఎందుకు ఉంచాడు అదే కదా వాళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు వాళ్ళు టైం తెలిసిపోతుంది నైన్ థర్టీ అని తెలిసిపోతుంది టెన్ థర్టీ అని తెలిసిపోతుంది అసలు ఒకప్పుడు అయితే టైం తెలీదు ఏం తెలీదు మన బాబు మన బాబు గోగిని గారు అయితే ఒక రెండు పుల్లలు పెట్టి టైం ఎంత అవుతుందని చెప్పడం అది సీజన్ అంటే అది బిగ్ బాస్ రియాలిటీ అంటే సల్మాన్ ఖాన్ కూడా షో కూడా ఇప్పుడు బాగానే ఆయన కూడా పిచ్చి పట్టిపోయింది అనుకున్నాను అండి వాళ్ళకి కూడా అట్లే అయిపోయింది ఎవరెవరో లోపల తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళని లోపల అసలు కపుల్స్ థ్యాంక్స్ టు బిగ్ బాస్ తెలుగు కపుల్స్ లోపల తీసుకురాలేదు ఎగ్జాక్ట్లీ ఒకరొకరిని తీసుకొచ్చి పంపించేది మనం ఏం చేయలేము అసలు ప్లీజ్ సో బిగ్ బాస్ కి ఏమైంది అనడం కన్నా బిగ్ బాస్ ఎంటర్టైన్ చేశారు అనడం ముఖ్యం విత్ హిస్ వైఫ్ ఫ్రెండ్స్ అండ్ ట్విన్స్